سيكو سيكو تلانغانا باي انترفيو اكشن దేశాన్ని డెవలప్ కాకుండా పోతుంది ఒక మతం తీసుకొచ్చి ఆ మతంని ఒక యువగన యువగన యూత్కు మతం మీద వాళ్ళని రెచ్చగొడుతున్నావు బాబా అంతే తప్ప నువ్వు దేశం డెవలప్ అయినట్టు చూపిస్తలేవు కేసీఆర్ మన దేశంలో అభివృద్ధి చేస్తున్నాడు తెలంగాణ రాగముంది ఎట్లుండే తెలంగాణ అత్యధికంగా ఎంత అయింది ఎన్ని గ్రామాలకు ఎన్ని జిల్లాలకు వాటర్ వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి కేటీఆర్ పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. మోడీ గారు నిన్న పార్లమెంట్లో నిన్న ప్రసవించడం జరిగినది. తెలంగాణ ఎందుకు ఇచ్చారు, దుడ్డు భాషలో చెప్తాను ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రం ముందు పోతుంది, భారతదేశంలో ముందంజలో ఉన్నది అన్న దురుద్దేశంతో ఈ యొక్క స్కీములు మరియు ఇక్కడ ఉన్న పథకాలు ఇంకా వేరే రాష్ట్రాల్లో పెట్టలేక ఆ పరిస్థితి లేక అక్కడ ఫండ్స్ లేక కతలాకుతలం అవుతూ ఈ యొక్క ఈ తెలంగాణను ఎందుకు ఇచ్చారు, ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకు వదిలిపెట్టి ఎందుకు విభజించారు అని కాంగ్రెస్ మీద వాదన, ఇటు టీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద వాదన చేయడం సరైనది కాదు. దీనికి నిరసిస్తూ తెలంగాణ ప్రజలు అందరూ కూడా బీజేపీని తరిమికొట్టే రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఆరిపోయే దీపానికి వెలుగెక్కన్నట్టు మీరు
కాబట్టి మీరు ముందుకొస్తూ ఇప్పుడు ఒక కార్యకర్త అనవలసిన విషయాలు పిఎం గారు అంటున్నారు కాబట్టి దీనికి బాగా ఖండిస్తూ ఉన్నాం మేము. జై తెలంగాణ. జై తెలంగాణ. పార్లమెంట్ ఈ శీతాకాలం సమావేశ పార్లమెంట్ సమావేశంలో భాగంగా దేశానికి ప్రధాని అయినటువంటి మోడీ గారు 29 రాష్ట్రాలు భారతదేశంలో భాగమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో లేనట్టుగా ఈరోజు బాధ్యత రహితంగా మాట్లాడడం చాలా విడ్డూరము. బీజేపీ మరి ఏదైతే పార్లమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 60 ఏళ్ల సహిద పోరాటం నుంచి ఈరోజు వరకు దాదాపు 2000 పైన అమరవీరులైన ఎంతోమంది అమరుల త్యాగాలకు బలిదానాల తర్వాత వచ్చిన తెలంగాణను మరి ఆ రోజు అంతమంది చనిపోతే మీకు తెలియదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఏదైతే పార్లమెంట్లో ఉన్నది సరైన విధానం కాదని మీరు ఏదైతే అన్నారో మీ వైఖరి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజల పట్ల మీ వైఖరి ఏందో ఈరోజు మాకు అందరికీ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు అయినప్పటికీ కూడా కొత్తగా నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రము అవి భారతదేశంలో అభివృద్ధిలో ముందంజలో ఉంది కాబట్టి అభివృద్ధిలో పోటీ పడలేకనే మిగతా రాష్ట్రాల్లో వాళ్లకు క్వశ్చన్స్ ఆన్సర్ సమాధానం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఇలాంటి వారిలో ఉన్న అక్కసును కక్కడం చాలా బాధాకరం. మరి అదేవిధంగా ఏదైతే 4 ఎంపీలు ఉన్నారో తెలంగాణలో మరి ఈరోజు మీ యొక్క బీజేపీ పార్టీ తెలంగాణను తెలంగాణ యావత్ 4 కోట్ల ప్రజలను అమరవీరులతో పాటు అందరినీ అవమానించే పరిచే విధంగా ఆ రోజు ప్రకటన మోడీ గారు చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా బీజేపీ ఎంపీ అయి ఉండొచ్చు కానీ మీకు నిజంగా చీము నెత్తురై ఉంటే మీరు తెలంగాణ బిడ్డలే అయి ఉంటే మరి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ఎంపీలు మరి కంపల్సరీ మీరు రాజీనామా చేసి మరి ఈ ప్రజలతో నిలబడి మన భారతదేశంలో ఉన్న మన తెలంగాణ ప్రజల పట్ల మోడీ గారితో ఖచ్చితంగా క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మేము మా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా గౌరవ టీఎస్ఆర్టీసీ చైర్మన్ మరియు నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు గౌరవ బాజిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క సూచన మేరకు ఇందల్వాయి టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ మండల టీఆర్ఎస్ పార్టీ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, బీజేపీ నాయకులారా, మీరు ఇప్పుడైనా ఏదైతే మనకు ఓట్లేసి మీకు గౌరవించారో ఆ ప్రజలను అవమానించినప్పటికీ కూడా మీరు అదే పార్టీని పట్టుకొని ఉంటామంటే రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడే బీజేపీ పరిస్థితి ఎక్కడంటే అక్కడ అడ్డుకుంటా ఉన్నారు. మీరు తీసుకొచ్చే అన్ని రైతులకు కానీ ప్రజలకు కానీ అన్ని రైతుకు అలాంటి వ్యతిరేక చట్టాలు తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు యావత్తు తెలంగాణ సమాజానికే అవమానపరిచే విధంగా ఈరోజు మీరు తీసుకున్న ఈ చర్యలకు మీరు బాధ్యత వహించాల్సిన ఉంది. మండల స్థానిక ఎంపీపీ రమేష్ నాయక్ గారికి ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్న మన మండల పార్టీ అధ్యక్షులు దాసన్న గారికి మరి గౌరవ ఎంపీడీసీల గౌరవ సర్పంచులకు నా సహచర కార్యకర్తలందరికీ తెలంగాణ ఉద్యమ అభినందనం తెలియజేస్తూ మరి పీఎంగా ఉండి ఒక గౌరవ పదంలో ఉన్న ప్రధాని మోడీ గారు మరి అప్పుడు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ని విభజించడం అనేది అనడం నిండు రాజ్యసభలో అనడం మరి విడ్డూరం. ఎందుకంటే తెలంగాణ మీద నీకు ఎంత విషయం ఉన్నదో నిన్న విషయం కక్కినావు. మరి తెలంగాణ కోసం 14 మంది విద్యార్థులు యువకులు బలిదానాలు చేసుకొని త్యాగాలతో కూడిన తెలంగాణను ఇట్లా అవమానపరచడం నీకు తగునా అని మేము మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఖబర్దార్ బీజేపీ నాయకులారా, తెలంగాణ ఉన్న 4 ఎంపీలు మీకు ఏ ముఖం పెట్టుకొని రేపు పల్లెలకు తిరుగుతారు? ఈ తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం మరి తెలంగాణలో మీరందరూ ఉంటున్నారు, 4 ఎంపీలను ఎందుకోసం కల్పించినాం తెలంగాణ ప్రజలు ఏదో అభివృద్ధి చేస్తారని. ఆనాడు నిండు పార్లమెంట్లో మీ గౌరవ సుష్మా స్వరాజ్ గారు తెలంగాణకు సపోర్ట్ చెప్పలేరా? మరి అది ఎక్కడ మర్చిపోయారని మేము మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా అప్పుడు అభిప్రాయాలు తెలుసుకోకుండా మరి రాష్ట్రాన్ని విభజించడమని అనడం మరి 32 పార్టీలను మా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఆ రోజు రాజకీయ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటే అన్ని రాజకీయ పార్టీలను
ఏకం చేసి వారి అభిప్రాయాలను సేకరించి వారిని వారి పార్టీలను రాజకీయ పార్టీలుగా మళ్ళీ లేటర్ తీసుకొని మరి ఆ రోజు నిండు పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. అన్ని పార్టీలు మద్దతు తెలిపినాకనే మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆ రోజు ప్రకటన చేశారు. మరి అది ఇలా కేంద్ర ప్రభుత్వంలో మోడీ మరి సామ్రాజ్యవాద కంపెనీలకు తొత్తుగా మారి మరి ఆదాని అంబుల కొమ్ముగాస్తూ దేశాన్ని ఒక పక్కన రైతుల రైతాంగాన్ని కానీ మరో పక్క యువకులకు కానీ ఉద్యోగాలు లేక రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేక మరి ఈరోజు మళ్ళీ తెలంగాణ మీద మరొక విషం ప్రయోగం చేసిండు. తెలంగాణ యువకులారా, తెలంగాణ మహిళా లోకంలారా, తెలంగాణ విద్యార్థి లోకంలారా, మనం గమనించవలసింది.